నా ఏం పేరు నీది? హనుమంత. ఏ ఊరు? యాదగిరి. అవునా, ఇవాళ ఇంత దూరం వచ్చినావు? అవునా, బాబు ఏమైందా ఎమ్మకి? అవునా, మరి ఎప్పుడు చనిపోయినా? నిన్న రాత్రే. ఇప్పుడు వీళ్ళంతా పూడిస్తున్నారు కదా, వీళ్ళకేం డబ్బులు ఇచ్చినావు నువ్వు? అవునా, ఇప్పుడు వీళ్ళేమని అడిగిరా డబ్బులు కావాలా అని? ఎవరు అడగ అడగలే, వీళ్ళు ముందుకు వచ్చి చేసినారు. మీరు చెప్పండి ఉమర్ ఫారూక్ గారు, ఎలా చేశారంటే అసలు ఈ విషయం ఎలా తెలిసింది? ఏమీ డబ్బు ఆశించకుండా మీరు చేస్తున్నారు, దీని పట్ల మీ అభిప్రాయము మీరు తెలపండి సార్. సార్, దాదాపు 10 సంవత్సరాలకు పైగా ఉదయ్ కుమార్ లైఫ్ వరల్డ్ మా మిత్ర బృందం వారు మేమందరము కలిసి దాదాపు ఇప్పటి వరకు ఈ శవంతో పాటు 98 శవాలు అనాథ శవ అంత్యక్రియలు చేశాము. ఎయిడ్స్ రోగులు, క్యాన్సర్ రోగులు, కుష్ఠరోగులు మరియు బిచ్చగాళ్ళు ఎవ్వరూ లేకుండా అనాథ ఉంటారు వాళ్ళందరినీ చేశాము. ఇప్పుడు ప్రస్తుతము ఈ కోవిడ్ యొక్క పరిస్థితుల్లో చాలా దిగజారిన పరిస్థితి ఉంది. చాలామంది రాలే, మాకు సహకరించే వాళ్ళు కూడా రాలేకపోతున్నారు కొంతమంది. ఇప్పుడు ఆయన రాయదుర్గం నుంచి వచ్చినారు, ఎవ్వరు లేరు ఆయనకి, భార్య చనిపోయింది, తీసుకుపోయి కూడా ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి, వెహికల్కి కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మనకు పోలీసు అధికారుల ద్వారా తెలిసింది, మారుతిరావు అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ వారు నాకు ఫోన్ చేశారు. మళ్ళీ నేను మన వంటవన్ సీఏ గారి సహకారంతో వారు జేసీబీ పంపించారు. మరియు తహసీల్దార్ గారు వారితో ఈ స్థల విషయంలో కూడా మనం మాట్లాడి స్థలం ఒక జనరల్ శ్మశాన వాటిక కావాలా సార్, అందరికీ కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, భేదాలు, ప్రాంతాలకు దీన్ని లేకుండా ఎవరైనా కోవిడ్ బాధితులు వస్తే వాళ్ళకు పూంచడానికి, కాబట్టి జనరల్ శ్మశాన వాటిక ఏ మతం ఏ కులం లేకుండా కావాలని రిక్వెస్ట్ కూడా పెట్టినాము. ఇది ఇక్కడ ఈరోజు పూంచుతున్నాము. నెక్స్ట్ సార్ దగ్గర ప్రపోజల్ పెట్టి ఆ శ్మశాన వాటికి కూడా కేటాయించుకొని కలెక్టర్ వారి ద్వారా కేటాయించుకోనికి ఉన్నాము. మేము గతంలో కూడా నేనున్నాను అని చెప్పేసి పత్రికా ప్రకటన చేశాము. ఖచ్చితంగా కోవిడ్ బాధితులు, కోవిడ్ పాజిటివ్ బాధితులు ఉన్నా మేము వాళ్లకు మీకు నా అన్నవారు లేరు అని చెప్పేసి ఆ బాధ పక్కన పెట్టండి. మేమున్నాం, మేము బంధువులు, వసుదైక కుటుంబం ఇది. మా భారతదేశము కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా మత సామరస్యం, పరమత సహనం, వసుదైక కుటుంబంగా ఒక అఖండ భారతంగా ఉండే భారతదేశం ఇది, మా మాతృభూమి. ఈ మాతృభూమిలో మేము కులాలకు, మతాలకు అతీతంగా ఎవరైనా కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఉన్నా వాళ్ళు చనిపోతే అంత్యక్రియలు చేస్తాము. వాళ్ళ యొక్క సంస్కృతితో, వాళ్ళ యొక్క ఆచారాలతో వాళ్లకు అంత్యక్రియలు, దహన సంస్కారాలు చేస్తాము. కోవిడ్ ఇప్పుడు ఉన్న హాస్పిటల్లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు కూడా మేము వాళ్ళ ఇండ్లలో, కోవిడ్ పేషెంట్లు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ ఇండ్లకు నేను, మా ఉదయ్ కుమార్, మా మిత్రులు పోయి వాళ్ళ ఇండ్లలో కుటుంబానికి వాళ్ళకి అవసరమైన తరకారీ వగైరా, అవసరమైన కుటుంబానికి అవసరమైన బియ్యం, బెడ్లు అన్నీ తీసుకుపోయి ఇస్తున్నాము. ఈ సేవలు కూడా మేము చేస్తున్నాము. రక్తదానాలతో పాటు ప్లాస్మాను కూడా మేము సేకరించే ప్రయత్నంలో ఉన్నాము. ప్లాస్మా కూడా సేకరించి పాజిటివ్ బాధితులకి మేము వాళ్ళకు స్వాంతన చేకూర్చడానికి, అనాథ శవాలు కానీ, కోవిడ్ శవాలు కానీ, పాజిటివ్ శవాలు కానీ బాధపడాల్సిన అవసరం లేదు. కులాలు, మతాలు, కులమతాల అడ్డుగోడల్ని కూల్చి ఒక మత సామరస్యం, పరమత సహనం, వసుదైక కుటుంబంగా మేము ముందుకు పోతున్నాం. మేము ఉదయ్ కుమార్ అండ్ టీమ్ ముందుకు పోతున్నాం సార్. మేము సార్ ఇప్పుడు పీపీ కిట్లు సార్ మీరు సొంతంగా తీసుకున్నారా లేదా ఎవరైనా ఇచ్చారా? వాళ్ళే మాకు అధికారులే దానికి ఇచ్చి పంపించారు. ఈతంతో పీపీ కిట్లు కానీ దీనికి సంబంధించి ఏమీ వసూలు చేయట్లేదు? ఏమీ లేదు సార్, ఏమీ లేదు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే చేయాలని ఎంతో మందికి మార్గదర్శకంగాను ఆదర్శంగాను ఉండాలని కోరుకుంటున్నాం. మీతో పాటు పనిచేసిన ఈ బృందానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం.